పద్నాలుగవ శతాబ్దంలోనే దైవజ్ఞ సూర్య అనే ఆయన రామకృష్ణ విలోమ కావ్యం రచించాడు ఈ కావ్యంలో మొత్తం రమారమి నలభై శ్లోకాలు ఉన్నాయట మొదటి నుంచి చివరకు చదివితే రామాయణం చివరి నుంచి మొదటికి చదివితే భారతం అవుతాయట విడ్డూరంగా లేదు మచ్చుకు ఈ శ్లోకం చూడండి తాం భూసుతాముక్తిముదారహాసం వందేయతో లవ్యభవం దయాశ్రీ వెనుక నుండి మొదటికి చూస్తే శ్రీయాదవం భవ్యలతోయదేవం సుభూతాం మొదటి శ్లోకంలో భూసుతా అంటే సీతను గురించి రెండవదాంట్లో శ్రీయాదవం అంటూ కృష్ణుని గురించి ప్రస్తావిస్తున్నట్లు అర్థమవుతూనే ఉంది ఇక అర్థాల్లోకి వెళితే దరహాసం చెందే లవుని ప్రేమించే దయగల లక్ష్మి అయిన ఆ సీతకు నమస్కరించుచున్నాను అని మొదటి రెండు పాదాలకు అర్థం రెండవదానికి మంగళప్రదమైన ఆకర్షణ గలవాడైన కృష్ణుని గీతబోధ చెడును సంహరిస్తూ ప్రాణప్రదమైనది అని అర్థం ఎంతటి విన్యాసమో చూడండి కావ్యం మొత్తం ఇలాగే సాగుతుందన్నమాట